ఎవరా నువ్వు సర్ ది గ్రేట్ డైరెక్టర్ సునీలోరన్ గారిని కలవాలి సర్ నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా నన్ను కలవాలని వచ్చావా మిమ్మల్ని కాదు సర్ డైరెక్టర్ సునీలోరన్ గారిని కలవాలని వచ్చాను ఆ సునీలోరన్ నేనే సారీ సర్ నేను ఒక ఆర్టిస్ట్ని సర్ ఆర్టిస్ట్ వా అయితే పెయింటింగ్ పని పైన జరుగుతుంది వెళ్ళు ఆర్టిస్ట్ని కాదు సార్ సినిమా ఆర్టిస్ట్ని ఓహో అయితే ఏం చేయమంటావు ఇప్పుడు తమ రెంకలు ఇచ్చారు సార్ అని వచ్చాను సార్ నేను ఎవరిని డిస్క్రైబ్ చేయనమ్మా ఏదో డైలాగ్ చెప్పు సెట్ చేసి చెప్పమంటారా సెట్ లేకుండా చెప్పమంటారా సార్ సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది ఈ సెట్ గురించి అయ్యో బాబోయ్ అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు నువ్వు ఏకంగా నోట్లో వేసావా ఆ ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను ఆర్టిస్ట్ ఆ ఆశిష్ ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు ఆశిష్ అచ్చి బాబోయ్ నువ్వు గట్టిగా అరితే సునామీ వచ్చేసేలా ఉందిరా నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అన్న సినిమా ప్లాన్ చేస్తున్నాను అందులో ఏరా పెట్టుకోసం రేనా పెట్టుకోసం నేను పిలుస్తాలే ఎలా హలో సూర్య మీకోసం వెయిట్ చేస్తాను మంత్లీ మెయింటెనెన్స్ థాంక్స్ అండి అరే రే 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 ఎన్ని రోజులైంది నిన్ను చూసి రే రే సూర్య ఆ బాబు నా కొడుకేనండి అంటే నాదే చాలా విషయాలు దాచావన్నమాట ఓసారి బాబుని ఎలా తీసిరా లక్ష్మి సూర్య బాబు అలాగా అవునయ్యా నీకు పెళ్ళిందని మాకు ఎప్పుడు చెప్పనలేదే మీరు ఎప్పుడు అడగలేదు కదా ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా చెప్పాల్సిన సందర్భం రాలేదు ఏమనుకోకండి సార్ ఇందులో అనుకోవడానికే ఉంది నీ కొడుకు బాగున్నాడు సూర్య నీ పొలిక మీ ఆవిడ పొలిక వాళ్ళ అమ్మ పొలికండి అబ్బాయికి అమ్మ పొలికి వస్తే అదృష్టవంతుడు అంటారు ఇటు 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 నవ్వుతున్నారా నచ్చిస్తే నవ్వుస్తుందా నీకు ఎంత అందంగా నవ్వుతున్నారా నాన్న లక్ష్మి వీడిని చూస్తుంటే ఎక్కడ చూసిన మొహంలో లేదు తెలిసిన మొహంలో లేదు రాగానే తాతగారిని తెప్పేసా కదరా వెరీ బ్యాడ్ రా వెరీ బ్యాడ్ ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం మన బాబుని ఆయన ఎత్తుకోవాలి వీడు నా మనవడు నా మొదటి వారసుడని మన బాబుని నాన్న ఒప్పుకోవాలి ఏం సూర్య నేను చెప్పింది కరెక్టేనా పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది రై నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా ఏమంటావు ఇటు ఇవ్వండి వీళ్ళు అమ్మరాలదా ఆమె లేదండి అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనీగా యుఎస్ఏ వెళ్ళింది వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పచెప్పింది ఏం పర్వాలేదు వీడికి ఇక్కడ ఎంత మంది బంధువులు ఉంటే ఇంకా ఏమి లోటు కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు అక్క చూడమన్నా నెత్తుకొని ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఇక మీద ఎక్కడే ఉంటాడుగా ఎవరో తెలియక వాళ్ళంతా ఎంతో సంతోషంగా మీతో ఆడుకుంటున్నారా నువ్వెవరో తెలిసి నేను నేను ఏడుస్తున్నాను ఏడవద్దురా నిన్ను ప్రేమగా చూసుకోవడానికి లేదు ఏడవద్దు నేనున్నాను ఈ రోజు నుంచి నేను నీ కమ్మని ఒక్కసారి అమ్మ అని పిలవద్దా అమ్మాను అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గాని వాచిపోతుంది పగలు రాత్రి పనిచేయలేక ఈ పిల్లవెసలు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోటు ఇక్కడ బాగా వెళ్ళిపోయారు నిద్రపెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు మళ్ళీ బలిపోయినట్టుందే ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుడ్లు కూపునాక జీవితం పట్టుకుని ఏలబడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు ఈడు ఇప్పుడు వచ్చేదేటి పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి అబ్బే అదే లేదు నిద్రపట్టక నేను అడిగింది అదే కదా ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తాం గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా ఇప్పుడా
ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థాంక్స్ బాయ్. ఏమీ లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను ఈ గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నావు ఎవరికి? నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నాడా? వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతా. అమ్మో, ప్రసారాలు సమాప్తమా? ఈ పిల్లడు తిరగట్లేదు, నేను తెలగెళ్ళాలి. ఏంటయ్యా ఎత్తుకుంటున్నా ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటారు, నిజమేనండి? మనకు బిగ్ ఎందుకు అయ్యా? బ్రహ్మాండమైన క్రాఫ్ట్ ఉంటేను. ఏది ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను బిగ్ రావయ్యారా? వస్తున్నా. ఇంతకుముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మ్యాన్. అదేటయ్యా, స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే ఆ బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? బాబు, వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే అక్కడ చూద్దామంటయ్యా, స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే, ఆడాడు ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి? ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైట్? ఇది వైట్. సరే నువ్వు ఆడు. స్ట్రైకర్ ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఇంతుందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఇక్కడ కదా. అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేశాడు, కనిపెట్టేశాడు. నిన్ను క్షమించాలా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారి అంటావు? ఏంటండి, నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచ్యముడని చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేస్ చేయడం నాకు తెలిసిపోయింది. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా, ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు? ఇంకా ఎవరికి చెప్పలేదు, పిలుచుకురాండి బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేజీ ఇక్కడ ఎవరికి చెప్ప. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి 25,000 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్మో, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలు నువ్వు ఈయనకి చెవుల్లో పంచే, రాత్రిపోయేటి కళ్ళులో మీరు పంచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు గడపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా. మనిషి తమాషాగా ఉంటాడు. ఒక నిమిషం. ఓకే, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను బావా, నీకు తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే, కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు, అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు, అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది. నా చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, మీకంటే మంచివాళ్ళు చూసి పెళ్లి చేయాలని చెప్పేది. ఇది కూడా మీ అక్క ఆశే. అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆ రోజు బస్టాండ్లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను అన్నప్పుడు నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది. సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం.
మంచి పొజిషన్ లో ఉన్నవాడు మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి అది కాదు చూడు స్వప్న నీకు ఆ రోజు చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని అదే మాట ఇప్పుడు చెప్తున్నాను నా మాట మనసు రెండు మారవు వెళ్ళు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టు రియల్లీ డియర్ సునీల్ 25 ఇయర్స్ 25 ఏళ్ల నాటి శాపం ఈనాడు తీరబోతోంది అయ్ బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పవా 25 ఇయర్స్ 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడిని ఆ విషయం అలా ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ కానీ ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏంటి సోగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ నేను టీనేజ్ గర్ల్స్ తో చిల్ చిల్పుగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు ఒక్క నిమిషం ఆగవా ఇక్కడ నుంచి నేను చెప్తాను చూడే చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళు ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఓ ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకు ఎలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి ఉందో ఆడేసింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మాటక సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే 47 ఎదురైనా సరే ఇది నా కథ మిగిలింది నువ్వు చెప్తావని చెప్పమంటావా ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే నేనే చెప్తా నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలన్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్నేళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు సినిమాలో అలా మార్చారా యా ఒరిజినల్ గా అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది అందుకే ఇక్కడ వాళ్ళ అన్నయ్య అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ డే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి ఉన్నాడుగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి 5 గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు పంతులు గారు మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచినా హిందీలో నై అని గింజుకున్నా జాతకం మారదు పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు పోనీ నేను శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకచ్చు కదా చూసుకోవచ్చు బతకచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంచం ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం శోభనం వద్దు మరణమే హద్దు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మా శోభన ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఎయిట్ చేయాలా ఈ పోయేదేది అప్పుడే పోవచ్చు కదా మేం పోలేదు ఎంజాయ్ చేస్తున్నాం